ग्रेट हीरो वील ताता ना फेवरेट हीरो वाल मनमड़े चाल सतोषम चाल हैपी चाल सतोषम आ रोज नागेश्वरराव अंटे फेमस एक्टर इप्पुडु वाल मनमड़ कस्टडी सिनेमा टीजर रिलीज इक्कड मन सीएमआर चेसिनंटे ग्यारंटी गा सूपर डूपर हिट अवुतदनि कूडा मनवि चेस्तुन्ना ఆల్ ది బెస్ట్ నాగ చైతన్య సూపర్ హిట్ కావాలని సినిమా సిఎంఆర్ అంటే లక్కీ మల్లారెడ్డి అంటే లక్కీ అదృష్టం అంటే మల్లారెడ్డి చైతన్య నీకు కూడా వస్తుంది గ్యారంటీగా నా చైల చూడు ఒకసారి నా చైల చూడు సూపర్ డూపర్ ఆయనకు ఒక మంత్రం మీద సెకండ్ ఇచ్చేసిన సక్సెస్ అయిపోయింది ఆయన ఈ రోజు సిఎంఆర్ యాన్యువల్ డే సందర్భంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు దాంట్లో స్పెషల్గా మన నాగ చైతన్య సినిమా కస్టడీ రావడం మన అందరికీ కూడా మంచి ఎంటర్టైన్మెంట్ మంచి హీరో యంగ్స్టర్ వాళ్ళ నాయన కూడా నాగార్జున మంచి హీరో వాళ్ళందరూ కూడా వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా మంచి హీరోలు ఈయన కూడా సక్సెస్ఫుల్ హీరో కావాలని కూడా భగవంతుని కోరుతున్నా మీ అందరిని కోరుతున్నా ఆయన సక్సెస్ కావాలంటే మీరందరు కావాలి దీనికి మన చైర్మన్ గోపాల్ రెడ్డి గారు వాళ్ళ కొడుకు అన్న నీకు దండం పెడతా నేను వెళ్ళిపోతా దండం పెడుతున్నా కొద్దిసేపు ఆగాలి మీరు ప్లీజ్ మన అభినవ్ రెడ్డి గారు మా ఎంఎల్ఆర్ కాలేజ్ ఎవరో తెలుసా మన మహేష్ బాబు ఎంఎల్ఆర్ కాలేజ్ ఏరనాటికల్ కాలేజ్ మరి లక్ష్మారెడ్డి కాలేజ్ సెంట్ మార్టిన్ కాలేజ్ మళ్ళా వర్ధమాన్ కాలేజ్ ఇవన్నీ ఎట్లొచ్చినాయి ఎట్లొచ్చినాయి మల్లారెడ్డి బిడ్డని చేసుకున్నందుకు వచ్చినాయి ఆయన ఎవరో తెలుసా మల్లారెడ్డి అల్లుడు ఈయన ఎవరో తెలుసా మల్లారెడ్డి తమ్ముడు కాబట్టి ఏది ఏమైనా మా తాత మల్లారెడ్డి మా నాయన మల్లారెడ్డి నేను హ్యాట్రిక్ మల్లారెడ్డిని కాబట్టి ఏది చేసినా సక్సెస్ ఏ పని పట్టుకున్నా సక్సెస్ అసలు నా జీవితంలో ఫెయిలియర్ అనేది లేనే లేదు అసలు డిటైల్ లేదు ఫెయిలియర్ లేదు ఎప్పుడు కూడా ఏది కూడా ప్రాబ్లమే లేదు ఎందుకు ఎట్లా ఇలా నా దగ్గర ఎంతమంది స్టూడెంట్స్ ఇప్పుడు నాగ చైతన్య చెప్పింది కదా 65,000 మంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ టాప్ డాక్టర్లను తయారు చేస్తున్న రెండు మెడికల్ కాలేజీలలో టాప్ సైంటిస్ట్లను తయారు చేస్తున్నా టాప్ సైంటిస్ట్లను తయారు చేస్తున్నా టాప్ మేనేజ్మెంట్లను తయారు చేస్తున్నా వరల్డ్ క్లాస్ ఇంజనీర్లను వరల్డ్ క్లాస్ డాక్టర్లను వరల్డ్ క్లాస్ ఫార్మసిస్ట్లను తయారు చేస్తున్నా ఈరోజు నేను నాదేంటి నేనేమో డాక్టర్ని కాదు నేనేం ప్రొఫెసర్ని కాదు నేనేం సైంటిస్ట్ కాదు నేను ఇంజనీర్ని అసలే కాదు ఒక ఆర్డినరీ సింపుల్ లివింగ్ లో ప్రొఫైల్ హై థింకింగ్ మీ ఏజ్లో అలా చెప్పుకోవాలన్నా మీరు ఊకోవాలన్నా మీ ఏజ్లో నా జీవితంలో మీ ఏజ్లో 22-23లో నా ఏజ్లో మీ ఏజ్లో నా ఏజ్లో అప్పుడు నా దగ్గర ఒక సైకిల్ రెండు పాల క్యాన్లు ఇప్పుడు 13 కాలేజీలు ఇండియాలో టాప్10 బిగ్గెస్ట్ ఎడ్యుకేషనలిస్ట్ అంటే ఎవరు మల్లారెడ్డి ఒక ఎంపీగా ఒక ఎమ్మెల్యేగా
మా సీఎం కేసీఆర్ గారితోటి ఆశీర్వాదంతో ఒక మినిస్టర్ గా ఇలా ఒక పార్లమెంట్ కాడికి వెళ్ళి ఇలా పార్లమెంట్ కు పోయినా ఒక కేబినెట్ మినిస్టర్ అయినా ఎట్లయినా ఎట్లయినా ఏ మాయ చేసినా ఏ మంత్రం చేసినా నేనేం బాబోనా నాకేం ఫారెన్ ఫండ్స్ వచ్చినాయా ఏది కాదు ప్రతిరోజు కష్టపడ్డా పువ్వులు అమ్మినా కాలేజీలు పెట్టినా బోర్వెల్స్ నడిపించినా ప్రతి రూపాయికి కష్టపడ్డా ప్రతి నిమిషానికి పని చేసినా వరల్డ్ క్లాస్ డాక్టర్లను తయారు చేసినా ఈరోజు డిసిప్లిన్ ఉన్నా రెస్పెక్ట్ ఉన్నా ఇంత గొప్ప నైనా మీరు కూడా నాలుగే మంత్ర సక్సెస్ కో రెస్పెక్ట్ ఉండాలి డిసిప్లిన్ ఉండాలి డబ్బులు వేస్ట్ చేయొద్దు టైం వేస్ట్ చేయొద్దు హార్డ్ వర్క్ చేయాలి ప్లానింగ్ చేయాలి హోమ్ వర్క్ చేస్తే గ్యారంటీగా మల్లారెడ్డి కంటే కూడా ఇప్పుడు మీరు గొప్పలు అయ్యే అవకాశం ఉన్నది దయచేసి మీరందరు కూడా గొప్పలు కావాలంటే చాలా ఈజీ ప్రపంచమంతా కూడా మిమ్మల్నే చూస్తుంది మీకు స్కై లిమిట్ ప్రపంచమంతా కూడా టాప్ ఇంజనీర్లను చూస్తుంది మిమ్మల్నే మీకున్న తెలివితేటలు మీకున్న స్కిల్స్ మీకున్న టాలెంట్ మీకున్న కసి మీకున్న పట్టుదల మీకున్న ఇంగ్లీష్ బ్యాక్గ్రౌండ్ ప్రపంచంలో ఎవ్వరికి లేదు కాబట్టి అదంతా కూడా ప్రాపర్గా డిసిప్లిన్గా సీరియస్గా ఇన్వాల్వ్మెంట్ అయితే ప్రపంచంలో మీరే నంబర్ వన్ మీరే గొప్పలు టాప్ పీపుల్ అంతా ప్రపంచంలో ఉన్న వాళ్ళంత ఎవరు 30-32 ఇయర్సే వాళ్ళంతా పెద్ద పెద్ద బిలియనర్స్ ఎట్లయినరు వాళ్ళు టెక్నాలజీ మా జమానంతా కష్టపడ్డాం మీ జమానంతా కష్టపడేది ఏం లేదు కాంట్రాక్ట్ చేసేది లేదు బిజినెస్ చేసేది లేదు మ్యానుఫ్యాక్చర్ చేసేది లేదు ఓన్లీ టెక్నాలజీ ప్రపంచమంతా కూడా రోజు రోజు మారుతున్నది ఆ టెక్నాలజీలో మీరు మంచి ఇంజనీర్లు మంచి ల్యాప్టాప్లు ఉన్నాయి మంచి ఐప్యాడ్లు ఉంది మీకు అందరు కూడా మంచి సెల్ ఫోన్లు ఉన్నాయి ప్రపంచమంతా కూడా సెకండ్ల మీద మీ చేతిలో అరిచేతిలో చూసుకోవచ్చు మీరు ఎంత కష్టపడితే అంత సక్సెస్ అవుతారు టెక్నాలజీలో ఎంత లీనమైతే ఎంత సీరియస్నెస్ ఉంటే అంత గొప్పలు అయ్యే అవకాశం మీ అందరికీ ఉన్నది కాబట్టి దయచేసి ఇప్పుడు ఈ ఏజ్లో యువత అని యంగ్స్టర్స్ అని ప్రేమ అని దోమ అని పబ్బులని పిక్నిక్లని పార్టీలని ఫంక్షన్లని బర్త్డేలని గర్ల్ ఫ్రెండ్స్ అని బాయ్ ఫ్రెండ్స్ అని తిరిగిరనుకో గోయిందా గోయిందా కంట్రోల్ యువర్ సెల్ఫ్ కంట్రోల్ చేసుకోండి మీ అంతల మీరు కంట్రోల్ చేసుకోండి ఒక 4-5 ఏళ్ళు ఓపిక పట్టండి మీ జీవితం టర్నింగ్ పాయింట్ ఇప్పుడే ఈ 4 ఏళ్ళు కష్టపడితే మీరు 40-50 ఏళ్ళు మంచిగా సుఖపడవచ్చు గొప్పలు కావచ్చు మీరు ప్రపంచంలోనే ఒక టాప్ పీపుల్ ఒక హెచ్ఆర్గా కానీ ఒక కంపెనీకి ఎండిగా కానీ ఒక కంపెనీకి ఓనర్గా కానీ అయ్యే ఛాన్స్ అంతా కూడా మీకు అందరికి ఉన్నదని కాబట్టి మీ అందరు కూడా దయచేసి చెప్తున్నా నా ఏజ్ ఇప్పుడు 70 అయినా నేను ఎంత స్మార్ట్ ఉన్నా చూసిరా ఎందుకున్నా అంత స్మార్ట్ రోజు పని చేస్తా కష్టపడతా కాబట్టి అంత సక్సెస్ ఉంది కాబట్టి మీరు కూడా ఇప్పటి సంధి ప్రతిరోజు ప్రతి దినము డబ్బులు వేస్ట్ చేయకుండా టైం పాస్ చేసుకుంటా మీరు టెక్నాలజీ మీద మీరు పోతే లీనమైపోతే చాలా సక్సెస్ అయిపోతారు మల్లారెడ్డి కంటే కూడా గొప్పోళ్ళు అయిపోతారు మనిషి జీవితం మల్లమల్ల లేదు మనిషి జన్మ మల్లమల్ల లేదు ఇదే జన్మ మల్ల జన్మ అనుసూటి లేదు మనం ఎవరి కోసమో పనిచేయము మన కోసము మన జీవితం కోసము మన లైఫ్ పార్ట్నర్ కోసము మనం సక్సెస్ కావాల్సిందే మనం పని చేయవలసిందే మనం గొప్పలు కావాల్సిందే ప్రయత్నం చేస్తే సాధించేది అసలు లేనేలేదు మనం ఎంత గొప్పలను కావచ్చు ఎంత పైకన పోవచ్చు దయచేసి మీరందరూ కూడా సీరియస్గా టైం వేస్ట్ చేయకుండా డబ్బులు వేస్ట్ చేయకుండా ఎంత డబ్బున్నా కానీ సీరియస్గా మీ సబ్జెక్ట్లో మీరు లీనమైతే మీరు చాలా గొప్పలు అవుతారని కూడా కోరుకుంటున్నా ఆల్ ద బెస్ట్ ఎప్పుడైనా నాగ చైతన్య మామూలు మనిషి కాదు వాళ్ళ తాతనే సూపర్ స్టార్ సూపర్
ఎంత పెద్ద స్టార్ అంటే నాగేశ్వరరావు అంటే అంత పెద్ద స్టార్. వాళ్ళ మనబడి మన కాలేజీకి వచ్చిండంటే వాళ్ళ కస్టడీ సినిమా కూడా మీరు మే 12 నాడు ప్రతి ఒక్కరు కూడా ఆయన కాలేజ్ కూడా డుమ్మ కొట్టుర్రి హాల్ చేస్తాం. తప్పకుండా మీరు అందరు ఆ సినిమా చూసి రావాలని కోరుకుంటున్నా. ఆయన ఎగ్జామ్ ఉన్నా కానీ పోస్ట్పోన్ చేసేస్తాం. మీరందరు కూడా ఆ సినిమా చూసి ఎంజాయ్ చేయాలి. మళ్ళీ మా కాలేజ్ స్టూడెంట్స్కి అందరు కూడా వచ్చి థ్యాంక్స్ చెప్పాలి. నువ్వు నెక్స్ట్ సినిమానే ఇట్లనే స్టార్ట్ చేయండి. తప్పకుండా మీరు థ్యాంక్స్. ఆల్ ద బెస్ట్, సక్సెస్ కావాలి నాగ చైతన్య.